స్వచ్ఛమైన ప్రేమకు ప్రతిరూపంగా జరుపుకునే ప్రేమికుల దినోత్సవం రోజున ఉగ్రదాడికి పాల్పడ్డారు పాక్ ముష్కరులు సరిగ్గా మూడేళ్ల క్రితం భారత సైనికులను లక్ష్యంగా చేసుకుని కశ్మీర్లోని పుల్వామా వద్ద పాక్కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో నలభై మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు జమ్మూ నుంచి సైనికులు శ్రీనగర్కు వెళ్తుండగా ముష్కరులు మాటువేసి మరీ ఈ గాతకానికి పాల్పడ్డారు కాగా ఈ నెత్తుటి మరకకు నేటితో మూడేళ్లు పూర్తయ్యాయి ఈ సందర్భంగా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు దేశమంతా అశ్రు నివాళులర్పిస్తోంది కాగా ఈ ఘాతుకానికి పాల్పడిన పాక్ ఉగ్రముఖలకు భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ రూపంలో గుణపాఠం చెప్పింది అయితే మూడేళ్లు గడిచినా కూడా ఆ భయంకర సంఘటన అందరినీ కదిలించి వేస్తోంది ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడేళ్ల క్రితం నాటి చేదు ఘటనను గుర్తు చేసుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా దాడిలో అమరులైన వారందరికీ నా దేశానికి వారు అందించిన విశిష్ట సేవలు ఎప్పటికీ గుర్తించుకుంటాం జవాన్ల ధైర్య సాహసాలు ప్రతి భారతీయుడికి స్ఫూర్తిగా నిలుస్తాయంటూ జవాన్లకు నివాళి అర్పించారు